నూట 33వ జయంతి సందర్భంగా దాన్ని పురస్కరించడానికి నాకు ఈరోజు ఈ ఉత్సవాన్ని నేర్పుల బంధువుల సమక్షంలో నాకు చేయడం చాలా హర్షదాయకమైనటువంటి విషయం, నాకు చాలా సంతోషము. ఈ రాధాకృష్ణ గారు ఆయన కొంత ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకున్నాడు. ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి అంతా ఆయన పదవి చేపట్టాడు. అయితే ఆయన ఒక ఆశ ఏంటంటే, అన్నిటికీ మూలము విద్యే కాబట్టి విద్యను చాలా డెవలప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన అనేకమైనటువంటి కళాశాలలో ఉపకులపతిగా కూడా పనిచేశాడు. ఆ తర్వాత విద్యను డెవలప్ చేయాలనేటటువంటి బాధన అతని యొక్క పేరు ప్రతిష్టలు మన భారతదేశంలోనే కాకుండా ఇతరత్ర అంతర్జాతీయంగా కూడా రాధాకృష్ణ గారి పేరు చాలా గౌరవపూర్వకంగా చెప్పుకోబడింది. సో అలాంటి మహానుభావుని జయంతి సందర్భంగా మరి నన్ను సంతరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గురుపూజోత్సవం అంటారు దీన్ని. అయితే ఆయన ఏమన్నాడంటే, నా పేరు మీదుగా నా జయంతి సందర్భంగా ప్రతి ఒక్క అధ్యాపకుని తలుచుకుంటూ గురుపూజోత్సవం ప్రతి స్కూళ్లలో నిర్వహించాలి అనేటటువంటి ఆశని ఆయన వ్యక్తం చేసింది. కాబట్టి ప్రతి స్కూళ్లలో ఈ సెప్టెంబర్ 5వ తారీఖు నాడు 1888 సెప్టెంబర్ 5వ తారీఖున ఆయన జననం తిరుపతి దగ్గర తిరుపతిని అనేటటువంటి గ్రామంలో రెవెన్యూ అధికారి యొక్క ఇంగల్లో చాలా పేద కుటుంబంలో పుట్టినటువంటి రాధాకృష్ణ గారు చాలా ఎదిగేడు రాష్ట్రపతిగా ఎదిగేట మనకు అందరి సంతోషం. రెండవ రాష్ట్రపతి ఆయనే, మొట్టమొదటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్గా ఉండే రాష్ట్రపతిగా, అంతకుముందు మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారు ఉండే, ఆయన తర్వాత ఈయన 2 సార్లు ఎన్నికయ్యి. సరే, గురువులు అంటే ఇప్పుడు ఏ పని నేర్పినప్పటికైనా కూడా అతడు గురువు పూజలు లేకపోతాడు. అందుకోసమే గురువు తెలిపిన వాడు గురువు గురువు ఎప్పుడు గురువు నిన్నడం మనవబో హరిహరాదుల కన్నా గురువు నిన్నేనురా అని చెప్పిండు పెద్దలు. ఎందుకంటే ప్రస్తుతం నుంచి భగవంతుడు గురువు ఇద్దరు ఒకేసారి అవ్వబడితే ఎవరికి నమస్కరిస్తాము అని చెప్పని అడిగింది. ఆయన అడిగినప్పుడు ఏమన్నాడు, నేను ప్రస్తుతం మనం మొదట గురువుకి నమస్కారాలు చేస్తాను. ఎందుకయ్యా ఇదే విధంగా ఇంకా టీచింగ్ చేసే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకొని చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి మనకు నేను కొంత తెలియకపోవడం వల్ల కొంచెం జాప్యం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఎక్కువ మంది ఉండేటట్టు చేసుకుంటే బాగుంటుంది. ఇదే రంగంలో కాకుండా మన వృత్తిని డెవలప్మెంట్ చేసుకుంటూ మిగతా రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని నాకు కోరిక. అలాగే ప్రతి సంఘానికి కూడా బల్క్ ఇన్సూరెన్స్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు సాలలోకి ఇచ్చిండు, గొల్లలో గొల్లిచ్చిండు, అంటే మనం కూడా మన వృత్తికి సంబంధించి ఏదో ఒకటి తీసుకుంటే బాగుంటుంది. సాకులలోకి ఇచ్చి పెట్టే కూడా ఇచ్చిండు గవర్నమెంట్ నుంచి, తెలంగాణ గవర్నమెంట్ నుంచి అట్లాంటి కూడా మన సాధ్యం. ఈరోజు సన్మానించడం అనేది చాలా గొప్ప విషయం. తర్వాత
మా మిత్రుడు తమిళనాడు మన రమేష్ గారు కూడా సంగ తరఫున సన్మానించడం జరిగింది. సమస్యలు ఉన్నాయని అందరికి చెప్తున్నామని అందరూ స్పందించి రంగన గారు కూడా ఒక 15 మంది ఇచ్చారు. అది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈరోజు గుండె శివయ్య గారికి ఉపాధ్యాయులు రమేష్కి సన్మానం చేయడం అనేది నాకు చాలా ఆనందం.